చట్టం ఇంకొకటి సింగపూర్ టౌన్షిప్ మీద చెప్పనే సింగపూర్ టౌన్షిప్ అనేటువంటిది పెట్టి దాని భూమి అంట ప్రభుత్వానికే సంబంధం లేదంట ఇక్కడ వాడి ఇష్టం వచ్చినోడికి అమ్ముకుంటాడంట వాడి ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటాడు కానీ అప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు సైలెంట్ గా 5% కాదు 40 నుంచి 50% చేయండి అన్నప్పుడు ఎందుకు రేట్ చేయలేదు సభలో ఎందుకు సభలో మాట్లాడతేనే కదా జగన్ ని నువ్వు రాజధానికి ద్రోహివి ఆంధ్ర ద్రోహివి నువ్వు లక్ష కోట్లు తింటావా ఇక్కడ లేనిపోయిన లిటిగేషన్లు పెడతావా అని తిట్టిపోసింది మైకులు కట్ చేసి అతను మాట్లాడడం బిగిన్ చేయగానే పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఒకళ్ళు ఇస్తారు తిట్టడం పచ్చి బూతులు బైకాటో లేకపోతే కేకలేయటం అయిపోద్ది ఆ చర్చి డైవర్ట్ దాన్ని అక్కడతో క్లోజ్ మళ్ళీ రెండో అంశాన్ని తీసుకుంటారు వ్యూహాత్మకంగా తొక్కేశారు అది వాయిస్ ప్రతిపక్ష నాయకుడిని తొక్కుండొచ్చు జనానికి తొక్కుడు కుదరదు కదా దాని సందర్భంగా అక్కడే ఎందుకు ఓడారు ప్రాక్టికల్గా అయితే కనుక సింగపూర్ టౌన్షిప్ అయితే మరీ దరిద్రం ఏంటంటే వాడు ఇష్టం వచ్చిన రేటు కమ్ముకుంటాడట దాని చుట్టుపక్కల ఇవన్నీ గవర్నమెంట్ రేట్ అట అక్కడ మాత్రం వాడి ఇష్టం వచ్చిన రేటు కమ్ముకుంటాడట వాడి ఇష్టం వచ్చిన కంపెనీకి అమ్ముకుంటాడట వాడి దాని మీద కనుక అది క్యాన్సిల్ చేస్తే బ్రిటన్ కోర్టుకి వెళ్ళికేసి తెలుసుకోవాలంట అంటే ఈ దేశాన్ని పరిపాలించిన దుర్మార్గులైనటువంటి బ్రిటిష్ వాడికి తీసుకెళ్లి అమరావతిని తాకట పెట్టారా సింగపూర్ టౌన్షిప్ ని అసలు బ్రిటన్ కోర్టుకి ఎన్ని సమయం సింగపూర్ టౌన్షిప్ భారతదేశం మధ్యలో బ్రిటన్ కోర్టులో కేసు వేయడం నాకు అర్థం కాల ఇలాంటి వెర్రి చట్టం ప్రపంచంలో ఏ బుద్ధిమాంద్యం ఉన్నటువంటి వాడన్నా చేస్తాడు కనీసం చేశారు నేను ఆ రోజున కూడా అన్న అప్పుడే కోపం వచ్చి ఉండొచ్చు చాలా మందికి అప్పటి నుంచి మంట ఎక్కుతుంటది ఇట్లాంటి అబ్బో అద్భుతం అసలు ఈ ప్రపంచం కోసమే చేసామని చెప్పి చెప్పుకునేటువంటి కానీ ఇంకోటి డబుల్ పరిహారం ఇవ్వాలట దానికి ప్లస్ ఇది ఇవ్వాలట ఇంకా అంతకంటే అరాచకం ఏదన్నా ఉంటుందా ప్రపంచంలో అవి రెండు ఖచ్చితంగా రాక్షసత్వంతో కూడినటువంటి విధానాలు